మూడు జిల్లాలో నాలుగు జిల్లాలో విస్తరించింది. ఆ డైరీ రైతులకు మన విశాఖ జిల్లాలో మేలు జరుగుతోంది. పార్టీలకు అతీతంగా ఆ డైరీ అభివృద్ధి అవుతోంది. చాలా గ్రామాల్లో సంఘాలు కానీ చాలా గ్రామాల్లో రైతులు కానీ దాని మీద జీవిస్తున్నారు. అందుకే ఇప్పుడు కూడా విశాఖ డైరీ తులసిరావు గారు చాలా కాలంగా చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు అడ్డంకులు మేం ప్రభుత్వంలో ఉన్నా కొంతకాలం ఆరు ప్రభుత్వంలో ఉన్నా మధ్యలో కొంతకాలం రాజశేఖర రెడ్డి గారు ఏదో కొంత ఇబ్బంది పెట్టగలిగి చేయడం ప్రయత్నించారు. అది కూడా ఆ తర్వాత తప్పుకోవడం జరిగింది. అలాంటి ఆ డైరీ మరి మేము చూసాం తులసిరావు సొంత సంస్థగా మారిపోయింది, అయినా మేము కామెంట్ చేయట్లేదు. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు డైరెక్ట్ పెట్టుకోవడం చేసుకుంటూ ఉన్నారు. సరే ఇది రైతులది కదా, కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్నారు, రైతులు నమ్ముకున్న సొసైటీ అని మేము దానిపైన ఇంతవరకు కూడా కొన్ని తెలిసినా తెలియనట్టు ఉంటూ మేము ఆ డైరీని ప్రోత్సహిస్తున్నాం. నడుతుంది వీళ్ళ తులసిరావు గారిని, వాళ్ళ అబ్బాయిలని, వాళ్ళ అమ్మాయిని, డైరెక్టర్ని, వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా డైరెక్టర్లే. మీరు వైసీపీ కండుగా కప్పుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని అభినందించారు కదా, మొత్తం డైరెక్టర్ అందరూ మోకమ్ముడు కట్టగట్టి వైసీపీలో జాయిన్ అయ్యారు కదా. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? విశాఖ డైరీ విశాఖపట్నం కూడా అమూల్ హ్యాండ్ ఓవర్ చేశారు. అమూల్ హ్యాండ్ ఓవర్ చేయడమే కాదు, అమూల్ సంస్థ ప్రైవేటు, ప్రైవేటు వారు వ్యాపారాలు చేసుకుంటారు, చాలా కాలం హెరిటేజ్ చేస్తుంది. లేకపోతే చాలా ఇంకా చాలా చాలా విశాఖ జిల్లాలు ఉన్నాయి, ప్రియా ఫుడ్స్ అని ఒకటి, ఇంకా ఏవో రకరకాలు చాలా ఉన్నాయి వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వానికి ఏం పని? ఇక్కడ ప్రభుత్వం తాలూకు అనుబంధమైనటువంటి విజయ విశాఖ డైరీ కంపెనీ యాక్ట్లో రైతుల కోసం పనిచేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఆ చైర్మన్ని డైరెక్టర్ని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకొని ఈవేళ విశాఖపట్నంలో ఉన్నటువంటి పాల సంఘాలకు పోటీగా అమూల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మొన్నటి నుంచి గ్రామాల్లో నడుతున్న జగన్మోహన్ రెడ్డి ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పశుసంవర్ధక శాఖ మంది ఎవరో తెలియదు కానీ ఆ కమిషనర్ కానీ సెక్రటరీ కానీ ఏదో రోజు మీరు చూడండి, గతంలో శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, శామ్యూల్, మన్మోహన్ సింగ్ గారు, లేకపోతే మన ఆదిత్యనాథ్ రత్నప్రభు గారు వీళ్ళందరూ ఎలా కోర్టుకెక్కారో మీ అందరినీ కూడా కోర్టుకెక్కే సమాజం చెప్పని పరిస్థితి వస్తుంది. లెటర్ అయిపోయిన సరే ఎవరు సొమ్మండి, గ్రామాల్లో స్థలాలు ఇస్తారు అమూలకి. మీరు ప్రభుత్వం తరఫు గ్రామ కంటాన్ని బలవంతంగా ఒక సర్పంచ్ గారు ఇవ్వకపోతే కలతగా మేమో ఇప్పిస్తారా? మీరు మీరు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారా? చేయకపోతే మిమ్మల్ని సర్పంచ్ నుంచి చెక్ ఫార్ తీయమంటారని మేమో ఇప్పించారు అమూల్ కోసం, పైగా ఆ బిల్డింగ్ల కోసం.